कदिरी पट्टणानिकि चेंदिन अनंतपुरम आर्ट्स कलाशाल वैस प्रिंसिपल पद्मश्री 10 कोट्ल वरकु कुच्चुटोपी कदिरिलो उदंतं लबोदीपमंटुन्न बाधितुलु వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నల్లగుట్ట వీధిలో ఉంటున్న అనంతపురం ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ మరో మహిళ షమీం తమను మోసం చేశారంటూ కదిరికి చెందిన సుజాత పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సిఐ సత్యబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పద్మశ్రీ తన తమ్ముడు కంపెనీ అయిన సిగ్మా 6 లో పెట్టుబడులు పెడితే 30% వడ్డీ అధికం ఇస్తామని ఆశ చూపించి కదిరికి చెందిన షమీం ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి పద్మశ్రీకి డబ్బులు ఇచ్చింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు వీరిద్దరి మధ్య లావాదేవీలు సాగాయి. షమీం తనకు వస్తున్న అధిక వడ్డీ గురించి ఇతరులకు చెప్పింది. కదిరి పట్టణంలో కొందరు మహిళలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపి షమీంకు డబ్బులు ఇచ్చారు. షమీం పద్మశ్రీ అకౌంట్ లో డబ్బు జమ చేసింది. 2021 ఫిబ్రవరి నుంచి షమీం కు పద్మశ్రీ డబ్బు ఇవ్వలేదు. దీంతో షమీం కూడా ఇతరులకు ఇవ్వలేదు. అనుమానం వచ్చిన పెట్టుబడి పెట్టిన వారందరూ షమీం ను నిలదీశారు. పోలీసుల లెక్కల ప్రకారం 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా, ఇదే కాకుండా మరో 3 కోట్ల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. పూర్తి విషయాలు దర్యాప్తులు తెలియాల్సి ఉందని నిందితులు పోలీస్ అదుపులో ఉన్నట్లు సమాచారం. పద్మశ్రీ తమకు డబ్బు వెంటనే ఇవ్వాలని బాధితులు కదిరిలోని ఆమె ఇంటి ఎదుట ఆందోళన చేశారు. తమ కుటుంబకులకు కూడా తెలియకుండా నగలు అమ్మి పెట్టుబడులు పెట్టామని డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని బాధితులు చెప్పారు. పద్మశ్రీ ఇప్పుడు నా వద్ద ఏమీ లేదని చెప్తూ ఉండడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని బాధితులు వాపోయారు. పద్మ వీడు మహేష్ ఎంత తీసుకున్నారు? ఎంత మాకేమి ఇచ్చిండ్లే, ఒక్క నెల గానీ మాకేమి ఇచ్చిండ్లే. నేను ఒక్క తీసుకోలే, మా డబ్బులు తీసుకుంది. అంతవరకే మాకేమి ఇయ్యలేదు. ఏమా అని చెప్పి చేసింటే ఒక నెలకి ఇస్తా, రెండు నెలలకి ఇస్తాను అని చెప్పి అనింది. గానీ మాకేమి ఇయ్యలేదు. కరోనా రెడ్ జోన్ లో, గ్రీన్ జోన్ లో, అది ఇది జగన్ దగ్గర లేవు. పిల్లలకు అదే అమ్మఒడి వేసేసినారు, అది ఇది అని చెప్పి మాతో ఇవన్నీ చెప్పింది. మాకి ఎంత తీసుకున్నాం మీ దగ్గర? నా దగ్గర అంత 12 లక్షలు ఇచ్చిన నేను. నావి పాపకు పెళ్లి డబ్బులు నేను ఎత్తి ఇచ్చిన పాపకి. ఇప్పుడు మాకు పాప మాకు పెళ్లి సంబంధం కుదిరిందిమ్మా, మేము పెళ్లి చెయ్యాల పాపకి. డబ్బులు ఇవ్వని అడుగుతా అంటే వస్తానే గదురుకుంటుంది. నిన్న వస్తానే ఏం వచ్చిండేది, ఎందుకు వచ్చిండేది అని చెప్పి అని అడుగుతా అంది. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మాకు వీళ్ళు వచ్చినారు, మాకు అడుగుతున్నారు, కొట్లాడుతున్నారు సార్, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను సార్ అని చెప్పి నాకు నాన్ను బెదిరిస్తాంది. అది సిసి ఫుటేజ్ లో గానీ ఉంది. ఇప్పుడు మీరు ఇంతమంది